Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. E jumping MLA Malli TDP Loki Jumpata Pote Pone Antuna Mantri Balineni. ప్రకాశం జిల్లాలో మాజీ ఎమ్మెల్యే డేవిడ్ రాజు పార్టీ మారతారంటూ జరుగుతున్న ప్రచారంపై మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి స్పందించారు. పార్టీలో కష్టపడి పనిచేసిన వారికే సముచిత స్థానం ఉంటుందన్నారు. పార్టీలో పదవులు రానంత మాత్రాన వేరే పార్టీకి వెళ్లడం వారి ఇష్టమన్నారు. ఎన్నికల సమయంలో పార్టీలో చేరిన ఆయనకు అన్ని విధాలుగా అండగా ఉన్నామని అన్నారు. పార్టీలు మారుతూ పదవులు కావాలంటే ఇచ్చే పరిస్థితి లేదని తేల్చెప్పారు. గతంలో ఒకసారి వైఎస్ఆర్సీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన డేవిడ్ రాజు టీడీపీలో చేరారని, అలాంటి వ్యక్తులు పార్టీ నుంచి వెళ్లినంత మాత్రాన వైఎస్ఆర్సీపీకి ఎలాంటి నష్టం జరగదని అన్నారు. ప్రకాశం జిల్లాలో మాజీ ఎమ్మెల్యే డేవిడ్ రాజు టీడీపీలోకి వస్తారంటూ చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ కోసం వెయిటింగ్ అంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. మాజీ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు కొద్ది రోజులుగా వైఎస్ఆర్సీపీలో తనకు సముచిత స్థానం ఇవ్వడం లేదని అసంతృప్తితో ఉన్నారట. అందుకే ఒంగోలులో తన అనుచరులు కార్యకర్తలతో సమావేశమయ్యారట. ఎర్రగొండపాలెం కార్యకర్తలు తనను టీడీపీలోకి రమ్మంటున్నారని, చంద్రబాబు ఓకే అంటే తాను టీడీపీలో చేరేందుకు సిద్ధమని చెప్పారట. పాలపర్తి డేవిడ్ రాజు 1999లో సంతనూతలపాడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సీపీలో చేరి ఎర్రగొండపాలెం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత టీడీపీలో చేరిపోయారు. మళ్ళీ 2019 ఎన్నికల్లో తనకు టికెట్ దక్కకపోవడంతో తిరిగి వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు. కానీ కొద్ది రోజులుగా పార్టీ తీరుపై ఆయన అసంతృప్తితో ఉన్నారని చర్చ జరుగుతోంది.